హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటి అనేది మేడం వీడియో రూపంలో తెలుస్తాను. మీడియం పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మోడీసార్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం చిన్న చూపు చేసిందని మనకిడ పూర్తి స్థాయిలో కూడా విశ్లేషణాత్మకంగా అర్థమవుతుంది. ఇక నోటిఫికేషన్ చూద్దామండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్మించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, రైతు భరోసా, పేదలకు ఇల్లు, అదేవిధంగా ఆసరా పెంచలు తదితర సమస్యల గురించి పోరాటాలు చేయాలని అయితే చెప్పడం జరిగిందనమాట. సో మొత్తానికి ఆసరా పెన్షన్లకు సంబంధించి సమస్యలు అయితే లేవండి, వాస్తవానికి ఉన్నాయి. ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి తెలంగాణలో ఒకసారి ఏపీని కంపారిజన్ చేసుకున్నట్లయితే రాగానే ప్రభుత్వం అయితే 3 నెలల పాత పెన్షన్లు బకాయిలు ఇచ్చారు. అదేవిధంగా 4016 రూపాయలు 6016 రూపాయలు అయితే అందిస్తున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ధనిక రాష్ట్రం కాదు, బడ్జెట్ లేదు, దాంతోపాటు లోటు బడ్జెట్ అని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు తెలంగాణలో ధనిక రాష్ట్రం అన్నారు. ఇప్పుడు ఆసరా పెన్షన్లు అవ్వతాతలకు పట్టించుకునే నాదురులే ఉండరు కాబట్టి మొత్తానికి మనకు పెన్షన్లు అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని ఆ హామీ నెరవేర్చని ప్రభుత్వం అయితే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి మొదటి వారంలో ఇవ్వాలా, రెండో వారం ఇవ్వాలా, మూడో వారం ఇవ్వాలా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆసరా పెన్షన్లకు సంబంధించి 1 నెల 1 తారీఖు నుంచి 10 తారీఖు అయితే అందిస్తున్నారు. 1 నెలమో నెల చివరాఖరికి 20 తారీఖు లేదంటే 21 తారీఖు నుంచి ఇక వచ్చే నెల 1 తారీఖు లోపు అయితే అందిస్తున్నారన్నమాట. సో ఈ రకంగా ఇవ్వడంతో అసలు గందరగోళం ఏర్పడుతుంది. ఎప్పుడు అందిస్తారు, అసలు ఈ నెల ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనేది ఎవరు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే లేదు. సో ప్రభుత్వం ఇందుకు సంబంధించి అంటే ఒక జిల్లాకు సంబంధించి ఒక జిల్లాకు అయితే 20 తారీఖుని ఇస్తున్నారు, ఒక జిల్లాకు అయితే లేట్ ఇస్తున్నారు, ఒక జిల్లాకు అయితే ఈ రకంగా అంటే అన్ని జిల్లాలు ఒకేసారి అయితే ఇవ్వడం లేదు. మనకున్న తాజా సమాచారం మేరకు అయితే దాదాపు మనకు రేపు అయితే పండుగ ఉంది కాబట్టి రాఖీ పండుగ, రేపు ఒకవేళ రావచ్చు అని చెప్పేసి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. పెన్షన్లు అనేది ప్రభుత్వం అయితే ఆల్రెడీ మనకు విడుదల చేయాల్సి అయితే ఉంది. ఈ నెలన్నా ముందుగా ఇస్తే బాగుంటుందని అన్నారు. కానీ ఆసరా పెన్షన్ లబ్ధులు ఆందోళన చెందారు. కానీ ప్రభుత్వం అయితే ఇంకా లేట్ అవుతుంది. సో పూర్తి స్థాయిలో మరి రేపు ఒకవేళ ఇస్తే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఏ తేదీ నుంచి మనకు ఒకవేళ ముందుగానే కొన్ని జిల్లాల్లో ఇస్తున్నారంటున్నారు. వీడియో చూస్తున్న ఎవరైనా సరే పెన్షన్లు ఇచ్చినట్లయితే ఇస్తాని, ఇవ్వకపోతే నో అని, కొన్ని నెలల పెన్షన్ ఎంత తీసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఇక పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇచ్చే అవకాశాలు అయితే ఉందని చెప్పేసి డౌట్ అయితే ఉంది. దీనికి సమాధానం ప్రభుత్వం అయితే క్లారిటీ లేదు. కానీ ఒక విన్నపం అంటే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ ఆర్థిక సంస్థలు కూడా ఇచ్చే విధంగా చేస్తామని చెప్పేసి అధికారులకు సూచనలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఏదైతే దాదాపు 50 లక్షల మంది అయితే ఉన్నారట. వీరందరినీ కూడా గుర్తిస్తున్నారు. కొంతమంది అనర్హులుగా వచ్చిన వాటిలో కూడా పెన్షన్లు అనేది తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే అప్డేటు అంటే అధికారులు రేషన్ కార్డు లేదంటే ఆధార్ కార్డు ఇక ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించి డబుల్ పెన్షన్ తీసుకున్న వారు ఇంట్లో భార్యకు భర్తకు వృద్ధులాల కేటగిరీలో వచ్చినట్లయితే వాళ్ళని కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. సో మొత్తం మీద 3 నెలల పెన్షన్లు వరుసగా తీసుకోకపోయినా క్యాన్సిల్ అవుతాయి అన్నమాట. సో మిత్రులందరూ కూడా గమనించగలరు. ప్రభుత్వం అయితే మొత్తం మీద అయితే మరి ఆగస్టుకు గుడ్ న్యూస్ చెప్తాం అనుకున్నాం కానీ 15 తారీఖు చెప్పలేకపోయింది. ప్రభుత్వానికి మనం ఏం విన్నదించుకున్నాము అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ అయితే వచ్చినా కూడా మీకు వెంటనే తెలియజేస్తామండి. మనకి 2-3 రోజుల్లో పెన్షన్లు కూడా అప్డేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.